తమ లైఫ్లో మంచి పార్ట్నర్ దొరకాలే కానీ చాలా మంది శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అయితే వాళ్ళకి మంచి పార్ట్నర్ దొరకనప్పుడు మాత్రం తమ శృంగార జీవితాన్ని ఎక్కువగా కోల్పోతుంటారు. అసలు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శృంగారం గురించి ఎక్కువగా పట్టించుకోకుండా బ్రతుకు పోరాటంలో తమ ఎంజాయ్మెంట్ని ఎక్కువగా త్యాగం చేస్తున్న సగటు మనిషి మళ్ళీ తమ జీవితంలో శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అతను కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. శృంగారం విషయంలో ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఒక అవగాహనకు వచ్చి ఒకరినొకరు అర్థం చేసుకొని శృంగారం మీద ఇంట్రెస్ట్తో ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాసెస్లో తమ మధ్య ఉన్న ఇబ్బందులను సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు తమ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. అయితే ఇలా శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయలేని వారి కోసం ప్రముఖ సైకాలజిస్టులు కొన్ని టిప్స్ పాటించమని చెప్తున్నారు. ఆ టిప్స్ పాటించడం వల్ల వారు తమ శృంగార జీవితాన్ని మళ్ళీ ఎప్పటిలాగే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం పదండి. ఫస్ట్ పాయింట్, మీ బాడీ గురించి మీ పార్ట్నర్ బాడీ గురించి తెలుసుకోండి. ఒక రీసెంట్ సర్వే ప్రకారం మన దేశంలో చాలామంది శృంగారం గురించి కనీస అవగాహన అనేది కూడా లేకుండా దాంట్లో పాల్గొంటున్నారు అని తెలుస్తుంది. ఇక్కడ అవగాహన అంటే అది తమ శరీరం గురించి కావచ్చు, లేదా తమ పార్ట్నర్ శరీరం, అలాగే తమిద్దరి మధ్య ఉండే శృంగారపరమైన ఆలోచనలు, తమ శరీరాలు రెస్పాండ్ అయ్యే విధానం, ఇలా ఎన్నో విషయాల గురించి ఏమీ తెలుసుకోకుండా ఉండడం వల్ల మన వాళ్ళు శృంగారాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు. చాలామంది ఏదో మొక్కుబడిగా కూడా శృంగారంలో పాల్గొంటూ దాన్ని కూడా ఒక మెకానికల్ పనిగా మార్చేస్తున్నారు. మనిషి ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా, అతనిలో ఎంత బాధ ఉన్నా కూడా శృంగారం అన్నది అతనికి సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వడంతో పాటు మళ్ళీ లైఫ్లో హ్యాపీగా బ్రతకడానికి ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా ఇస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ అందరూ గమనించుకోవాలి. సెకండ్ పాయింట్, రోజు మొత్తం ఫోర్ ప్లే చేయండి. శృంగారంలో అన్నింటికంటే చాలా ముఖ్యమైన విషయం ఇద్దరి పార్ట్నర్స్ మధ్యన ఫోర్ ప్లే అన్నది జరగడం. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే శృంగారంలో పాల్గొంటున్న చాలామంది దీన్ని ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నారట. తమ శృంగారంలో పాల్గొంటున్నప్పుడు చాలామంది ఫోర్ ప్లే తక్కువసేపు చేయడంతో పాటు కొంతమంది అయితే దాన్ని అసలు చేయకుండానే డైరెక్ట్గా శృంగారంలోకి వెళ్ళిపోతున్నారట. వాళ్ళు ఇలా చేయడం వల్ల శృంగారంలో ఉండే అసలైన మజాను, సుఖాన్ని, ఆనందాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. దాంట్లో వాళ్ళు శృంగారంలో ఎప్పుడు పాల్గొంటున్నప్పటికీ కూడా అది వాళ్ళకి బోర్ కొట్టే విధంగా తయారవుతుంది. అసలు ఫోర్ ప్లే అంటే ఏంటి? పార్ట్నర్స్ ఇద్దరు కూడా ఒకరినొకరు కిస్ చేసుకుంటూ తమ శరీర భాగాలను తాకుతూ ఇద్దరిలో కామ కోరికలను రెచ్చగొడుతూ శృంగారం వైపు వెళ్ళడం, ఆ తర్వాత మెల్లగా శృంగారంలోకి పాల్గొనడం. కానీ ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే ఇలా ఫోర్ ప్లే అన్నది శృంగారంలో ఎంత కిక్ ఇస్తుంది, ఆడ మగ శృంగారంలో పాల్గొని ఎంజాయ్ చేయడానికి అది ఎంత హెల్ప్ అవుతుంది అన్న విషయం తెలియక కొందరు అది తెలిసి కూడా చాలామంది ఫోర్ ప్లే చేయకుండా వదిలేస్తున్నారు. సైకలాజిస్టులు చెప్తున్న దాని ప్రకారం అయితే మీరు రాత్రి సమయంలో శృంగారంలో పాల్గొనాలి అనుకుంటే రోజంతా కూడా మీ పార్ట్నర్తో కలిసి ఫోర్ ప్లే చేయాలి అని చెప్తున్నారు. అలా చేయడం ద్వారా శృంగారం చేయాలి అన్న కోరికలు మీలో పెరగడంతో పాటు శృంగారం కంటే ముందు మీ పార్ట్నర్ ఎక్కువగా సుఖాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. సో మీరు మీ పార్ట్నర్తో శృంగారంలో ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఫోర్ ప్లేకి ఎక్కువ ఇంపార్టెన్స్ టైం ఇచ్చి అది చేసిన తర్వాతనే శృంగారంలో ఎంటర్ అవ్వండి. థర్డ్ పాయింట్, మీరు రెడీగా లేకుండా శృంగారం స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడు మనం ఉన్న ఈ మోడర్న్ వరల్డ్లో అన్నీ ఆర్టిఫిషియల్గా అయిపోతున్నాయి. మనుషుల ఆనందం, వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు, ఎమోషన్స్, ఇలా అన్నీ ఆర్టిఫిషియల్ అవడంతో మనిషి జీవితం కూడా మెకానికల్గా మారిపోతుంది. అయితే అదేవిధంగా శృంగారం విషయంలో కూడా చాలామంది ఆర్టిఫిషియల్గా ఉండడంతో దాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోతున్నారట. అసలు తమకు శృంగారం చేసే మూడ్ లేని సమయంలో కూడా తమ పార్ట్నర్ బలవంతం మీద, లేకపోతే జీవితంలో తాము ఎదుర్కొనే స్ట్రెస్ తట్టుకోలేకనో గట్టిగా లోపల కోరిక లేకుండా కూడా శృంగారంలో పాల్గొంటున్నారు. అలా చేయడం వల్ల చాలా తక్కువ రోజులకే వాళ్ళకి నిజంగానే శృంగారం మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఒకవేళ వారి జీవిత భాగస్వామికి శృంగారం గురించి ఏదైనా ఇంట్రెస్ట్ లేకుంటే సింపుల్గా వాళ్ళకి నో చెప్పడం కూడా జరుగుతుంది. సో మీరు నిజంగా శృంగారపరమైన కోరికలు ఉన్నప్పుడు మీ పార్ట్నర్ మీతో కలిసి శృంగారం చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని మొదలు పెట్టడానికి ప్రయత్నించాలి. కానీ అంతకంటే ముందు స్టార్ట్ చేయడం ద్వారా లోపల ఉత్సాహం, కోరిక లేకపోగా ఏదో మెకానికల్గా మీ ఇద్దరి మధ్య శృంగారం జరుగుతుంది తప్ప దాన్ని పూర్తి స్థాయిలో మీరు ఎంజాయ్ చేయలేరు అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ పాయింట్, మీ ఇష్టాన్ని షేర్ చేసుకోండి. శృంగారంలో పాల్గొనాలి అనుకునే ఇద్దరు పార్ట్నర్స్ కూడా ముందుగా ఒకరి ఇష్టాల గురించి ఒకరు తెలుసుకొని, ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని శృంగారం విషయంలో కూడా వాళ్ళు ఎలాంటి అనుభవాన్ని కోరుకుంటున్నారు, ఎలా శృంగారం చేయాలి అనుకుంటున్నారు అన్న విషయాలను తెలుసుకొని వాటికి తగ్గట్టుగా మారుతూ తమ పార్ట్నర్తో శృంగారం చేస్తే గనుక మీరు ఖచ్చితంగా మీ శృంగారాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు అని చెప్తున్నారు. ఎందుకంటే మీకు ఎలాంటి చర్యల ద్వారా శృంగారాన్ని ఎక్కువ సంతృప్తి కలుగుతుంది అన్న విషయం మీ పార్ట్నర్కి గనుక తెలిస్తే మీతో శృంగారం చేస్తున్నప్పుడు
వాళ్ళు మిమ్మల్ని సంతృప్తి పరచడానికి చాలా ఈజీ అవుతుంది. అదే విషయం మీకు కూడా వర్తిస్తుంది. అలా ఇద్దరి మధ్య ఉండే గ్యాప్ అనేది ఫీల్ అవడంతో పాటు శృంగారాన్ని ఎంజాయ్ చేయడానికి మీరిద్దరు ఎక్కువగా రెడీగా ఉంటారు. ఫిఫ్త్ పాయింట్, ఫ్రెండ్స్తో ఓపెన్గా మాట్లాడండి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఉన్న ఈ సొసైటీలో శృంగారం గురించి చాలామంది జంటలు కనీసం తమ ఫ్రెండ్స్తో కూడా ఎలాంటి డిస్కషన్ చేయకుండా తమ అనుమానాలను క్లియర్ చేసుకోకుండా అలాగే శృంగారంలో పాల్గొంటారట. దీనివల్ల వాళ్ళు చేసిన తప్పులు ఎప్పటికీ తెలుసుకోకపోవడం జరగదు. దాంతో తమ శృంగార జీవితాన్ని వాళ్ళు కోల్పోతూ దాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయకుండా కొన్ని రోజులు అయ్యేసరికి శృంగారం మీద పూర్తిగా ఇంట్రెస్ట్ కూడా కోల్పోతారట. నిజానికి ఒక రిలేషన్షిప్లో ఉండి శృంగారంలో పాల్గొంటున్న ఎవరైనా సరే తమకు శృంగారం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే లేదా దాని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే తమ ఫ్రెండ్స్తో ఒకసారి డిస్కస్ చేసి చూడాలి. తనకి ఉన్న డౌట్స్ అడుగుతూ దాన్ని బాగా ఎలా చేయొచ్చు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్న విషయాలను తెలుసుకుంటే ఆ విషయాలు తమ పార్ట్నర్కు కూడా చెప్పి తమ శృంగార జీవితాన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేసుకునే అవకాశాన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారట. ఇవేమీ చేయనప్పుడు చివరిగా కనీసం సైకాలజిస్ట్ దగ్గరికైనా తమ పార్ట్నర్తో కలిసి వెళ్ళగలిగితే వాళ్ళ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, అదండి, మీరు శృంగార జీవితాన్ని కనుక ఎక్కువగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన టిప్స్. ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీతో పాటు మీ పార్ట్నర్ కూడా శృంగారం గురించి అన్ని విషయాలు తెలుసుకోవడంతో పాటు మీతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ శృంగారాన్ని ఎంజాయ్ చేయగలగాలి.